వివేక హత్య కేసులో అప్రూవర్ గా మన్న A4 దస్తగిరి మినహా నిందితులందర్నీ CBI కోర్టులు హాజరుపరిచారు. తదుపరి విచారణను CBI కోర్టు సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు వివేక కేసులో 4 రోజుల క్రితం శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై CBI అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. వివేక కేసులో నిందితులంతా CBI కోర్టులో హాజరయ్యారు. అలాగే అప్రూవర్ గా మారిన A4 దస్తగిరి మినహా మిగతా వారందరూ కూడా హాజరైన నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేక హత్య కేసులో ఈ రోజు మరోసారి CBI కోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా పోలీస్ బందోబస్తు నడుమ CBI కోర్టు ముందు కూడా వారందరినీ కూడా హాజరుపరచడం జరిగింది. అయితే మరోవైపు ఈ కేసులో మొట్టమొదటిసారిగా A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా గత నెల 14వ తారీఖున CBI కోర్టు సమాన్లు ఇవ్వడం జరిగింది. దీంతో అవినాష్ రెడ్డి వ్యక్తిగతంగా తాను విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అవినాష్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యాడు. దీంతో తదుపరి విచారణ వచ్చే నెల వాయిదా పడడం జరిగింది. అయితే వచ్చే నెలలో మరోసారి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా అవినాష్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో సెప్టెంబర్ 1కి వాయిదా పడడంతో సెప్టెంబర్ 1వ తారీఖున మరోసారి విచారణ కొనసాగనుంది. మరోవైపు శివశంకర్ రెడ్డి, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ 4 రోజుల క్రితం CBI కోర్టులో కూడా వేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే ఇప్పటికే CBI అధికారులకు CBI కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. శివశంకర్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్కు సంబంధించి మీరు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా గత 4 రోజుల క్రితమే CBIకి నోటీసులు ఇవ్వడంతో ఈరోజు కౌంటర్ దాఖలు చేయనుంది. కౌంటర్ పైన మరికొద్దిసేపట్లోనే CBI కోర్టులో ఆర్గ్యుమెంటు కొనసాగుతుంది. ఇక ఈ కేసులో భాస్కర్ రెడ్డి కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి వీరిద్దరూ కూడా గత 4 రోజుల క్రితం CBI కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే దానిపైన CBI కౌంటర్ వేయడం వల్ల CBI కౌంటర్ తోటి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ల తర్వాత భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు వారిద్దరూ కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు 3 రోజుల క్రితమే CBI అధికారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి, భాస్కర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా చార్జ్ షీట్ లో కూడా పొందుపరిచినటువంటి సందర్భం కనపడుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖున మరొకసారి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ రోజు ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. శివశంకర్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరికొద్దిసేపట్లోనే CBI అధికారులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అయితే కౌంటర్ పైన ఆర్గ్యుమెంట్లు జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు సెప్టెంబర్ 1కి కేసు వాయిదా పడడంతో నిందితులందరినీ కూడా నాంపల్లి కోర్టు నుంచి కూడా చెంచల్గూడ జైలుకు పోలీస్ బందోబస్తుమా నిందితులందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి మినిహా మిగిలినటువంటి వారందరినీ కూడా హాజరుపరిచారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి సందర్భం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక, ఇప్పటికీ కూడా కొలిక్ రావటం లేదు, వాయిదా మీదే ఉంది అంటే ఏమైనా కేసు టర్న్ తీసుకునే అవకాశం ఉందా ప్రవీణ్? అయితే ఇప్పటి వరకు CBI అధికారులు వేసినటువంటి ఏదైతే చార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ చార్జ్ షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. కేసును తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా అవినాష్ రెడ్డి పాత్ర కావచ్చు, అతని తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా చార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొద్ది రోజుల్లోనే కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చార్జ్ షీట్ పైన ట్రయల్స్ కొనసాగిన తర్వాత ఎలాంటి కామెంట్ చేయబోతుంది CBI కోర్టు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచాము, మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా కోర్టు ముందు పెట్టామనేది CBI కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఇందుకే ఇప్పటికే సాక్షి యొక్క స్టేట్మెంట్ కూడా బయటకు రావడం జరిగింది. ఎవరెవరు స్టేట్మెంట్లు ఇచ్చారనేటువంటి అంశాలన్నింటిపైన కూడా ఇప్పటికే చర్చ జరిగినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి, వివేక హత్య కేసుకు సంబంధించి చివరి అంకంకు చేరుకుందని చెప్పుకోవచ్చు. కేవలం అనుబంధ చార్జ్ షీట్ మాత్రమే వేయడం జరిగింది, మరొక చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైనల్ చార్జ్ షీట్ ఎప్పట్లోగా ఫైల్ చేస్తారనేది మాత్రం సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసరణంగానే ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు భాస్కర్ రెడ్డి తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.